ఈరోజు ముఖ్య విషయము మోకాల నొప్పులు మోకాల నొప్పులకు చాలామంది చాలా సమస్యలతో బాధపడుతూ ఉంటారు దానికి ముఖ్య కారణం ఏమిటంటే మోకాలలో గొజ్జు అరిగిపోయి కీళ్ళలో గొజ్జు అరిగిపోయి కీళ్ళవాతము వాతము సంధివాతము ధనుర్వాతము స్తంభవాతము అని చాలా రకాల వాతాలు అంటే ఎనభై రకాల వాతాలతో ప్రతి ఒక్కరూ సమస్యలు పడుతూ ఉంటారు దానికి ముఖ్యమైనది మనకు కావలసినది ఇది చూడండి నీలగిరి తైలం నీలగిరి చెట్టు అన్నమాట ఇది ఈ నీలగిరి చెట్టు ఎందుకు చేస్తుందంటే ఎలాంటి దేహమునందు ఒంట్లో మనకు కీలనొప్పులు ఉన్నా కూడా అది సంపూర్ణంగా నయము చేసే ఒక గుణము ఈ ఒక నీలగిరి చెట్టులో ఉంటుంది దీన్ని మనము సేకరించుకుంటాము మోకాల నొప్పులకు చాలా అద్భుతమైన చెట్టు మూలికంటే చూడండి మనవల్లే అపక్కంత చెట్టు పూలికలు పెరుగుతున్నారు ఏ సమస్య లేదు మేము ఇలా అడవులకి జనాలను తీసుకొని వచ్చి చెట్టు ములుకలు తీస్తూ ఉంటాము ఇది చూడండి పట్టుకుంటే బంకలాగుంటుంది ఈ ఒక అంటు అనేది దేహంలోకి ఎప్పుడు చేరుతుందో అంటే మేము నూనెలో వేసి కాంచి కాంచిన తర్వాత ఈ బంక అనేది దేహంలోకి చేరిందంటే అక్కడ ఉన్న మోకాలు ఎండిపోయి గొజ్జు లేకుండా ఏ సమస్యలతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారికి ఇది ఒక చెట్టు మూలికి ఇది ఒక అంటు అనేది అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ చెట్టుని తీసుకొని దీని జతకి ఇంకా చెట్టు మూలికలు చాలా ఉంటాయి చూపిస్తాం రండి ఈ ఒక అడవి మల్లె ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే మోకాల నొప్పులకు ఒక అద్భుతమైన చెట్టు మూలిక అనమాట దీన్ని ఒకటి ఈ ప్రిపరెన్స్ ఏమనేది అనేది ఒక్కొక్క చెట్టు మూలికగా నేను చూపించుకొని పోతుంటాను ఇలాంటి వాడినారంటే మీకు నూటికి నూరు శాతం మీకు మోకాల నొప్పులు తగ్గుతాయన్నమాట ఇది మోకాల నొప్పులకు ఆయల్లో చాలా అద్భుతమైన పనిచేసే ఒక చెట్టు మూలికి ఇది చూడండి ఆకు వచ్చి వెండి రంగులో ఉంటుంది అంటే తెల్లగా బూడిద రంగులో వెండి రంగులో ఉంటుంది కానీ దీని పువ్వు వచ్చి బంగారు రంగులో ఉంటుంది ఎందుకంటే దీంట్లో బంగారు ప్లస్ వెండి ధాతువులు చాలా అధికంగా కలవు కాబట్టి ఈ ఒక చెట్టు మూలికకి అంత అద్భుతమైన ఒక ధాతువులు కలవు కాబట్టి దీనికి మహత్వమైన పేరు కలదు ఇది ఈ ఒక చెట్టు ములికి మనకు ఆయిల్కి అంటే మోకాల నొప్పులకు కావచ్చు కీళ్ళ నొప్పులకు ఎలాంటి నొప్పులున్నా కూడా ఈ ఒక చెట్టు చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని ఒకదాన్ని మనం వాడుకుంటున్నాం ఇది జ్యోతిష్మతి చెట్టు ఇది ఎందుకు పనికి వస్తుందంటే ఆడవారి గర్భం నిలవకుండా ముట్టు నిలవకుండా ముట్టు కడుపు నొప్పి కావచ్చు లేదా గర్భసంచిలో ఎలాంటి దోషాలు ఉన్నా ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ ఒక జ్యోతిష్మతి చెట్టు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఎలాగంటే దీని ఆకులు చూడండి కాయలు ఇలా ఉంటాయి ఇది కాయ ఇప్పుడు ఇంకా పగల్లేదు కాబట్టి పగిలిందంటే బంగారు అన్నిలో చాలా అద్భుతంగా మెరుస్తూ ఉంటుంది దీని తైలం కూడా బాగా ఎరుపు రంగులో వస్తుంది ఈ ఆకుని నీడన ఎండించుకొని ఈ ఆకు ప్రతిదినము పొరగడుపున తింటూ వస్తే చాలా అద్భుతంగా మనకు పనిచేస్తుంది మిగిలింది మేము డీటెయిల్గా మీకు చెప్తాను ఓకాల నొప్పులకు మనము ఉత్తమమైన తైలాన్ని మనం తయారు చేసే ఒక అద్భుతమైన అవకాశాన్ని మేము చూపిస్తాను ఎవరికి కావాలో వాళ్ళు ఈ తైలాన్ని చేసుకోవచ్చు ఈ చెట్టు పేరు వచ్చి దేవదారు చెట్టు అంటారు గ్యాదరి చెట్టు అంటారు ఇది చూడండి ఆకులు ఇలా ఉంటాయి చూసుకోండి ఇది కాస్త తీసుకోవాలి మొత్తము ఇలా పీసులు చేసుకోవాలి మరి ఒకటి ఈ చెట్టు పేరు వచ్చి జ్యోతిష్మతి చెట్టు అంటాము చూడండి కాయలు ఇలా ఉంటాయి ఈ చెట్టు కూడా కాస్త ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఈ గింజలందు తైలము ఇది చూడండి ఈ గింజలందు తైలము చాలా అద్భుతమైన తైలం దీంట్లో లభిస్తుంది కానీ ఇది పచ్చిగానే ఉండాలి పచ్చిగా ఉన్నా కూడా మనకు చాలా అద్భుతమైన శుద్ధీకరణ అంటారు ఈ శుద్ధీకరణ అంటే రక్తంలో కావచ్చు మాంస కండరాల్లో కావచ్చు ఎలాంటి సమస్యలు లేకుండా శుద్ధీకరణ చేసే ఒక కెపాసిటీ దీనికి ఉంటుంది అలాగే ఇది గర్భశోధన కూడా అంటారు గర్భము శోధిస్తుంది అన్నమాట ఈ దీన్ని గర్భశోధన కూడా పిలుస్తుంటారు రెండవది వచ్చి ఇంచేపు చెప్పాను నేను చూడండి ఆకులు తెల్లగా ఉంటాయి అంటే వెండి రంగు దీంట్లో పువ్వు వచ్చి బంగారు రంగులో ఉంటుంది ఇది రెండు లోహాల అద్భుతమైన సమిశ్రణమైన ఒక చెట్టు అనమాట ఇది మోకాల నొప్పులకు కానీ కీళ్ళ వాతాలకు కానీ చాలా అద్భుతంగా పనిచేసే ఒక చెట్టు మీకు ఇది చూడండి అడవి మల్ల మల్లె అంటాం ఇది అడవి మల్లె తీ చెట్టు అనమాట దీన్ని కూడా మనం దీంట్లో వాడుకోవాలి ఇది ర్యాలె చెట్టు అంటారు ర్యాలకాయ అంటే దీని కాయలో చాలా గట్టితనం అనమాట ఇది నరాల వీక్నెస్కి దౌర్బల్యానికి చాలా అద్భుతంగా పనిచేసే ఒక చెట్టు అనమాట ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దేహంలో పుష్టినిచ్చి అద్భుతంగా మనకు రక్తశోధన చేసి అలాగే బలాన్నిచ్చే ఒక కెపాసిటీ ఈ ఒక చెట్టుకుంటుంది ఇది వచ్చి బంక చెట్టు అంటాము దీన్ని చూడండి ఇది పట్టుకుంటే బంక లాగుంటుంది మెత్తుకుంటుంది చేతులకి ఇలా చూడండి ఇట్లా పట్టుకొని ఇట్లా అన్నామంటే బంక బంక ఉంటుంది ఎందుకంటే ఇది ఒంట్లోకి పోయిన తర్వాత మోకాళ్ళలో గొజ్జు పెరిగేదానికి చాలా అద్భుతమైన పని చేస్తుంది ఎందుకంటే ఈ చెట్టే బంక అనమాట బంక బంకగా ఉంటుంది దీన్ని కూడా మనము వాడుకోవాలి ఇది వంచి లింగదొండ చెట్టు ఉంటాం ఇది నరాల వీక్నెస్కి చాలా అద్భుతంగానే పనిచేస్తుంది దీ చెట్టుని ఈ చెట్టు చూడండి కాయలు చూడండి లింగదొండ అంటారు చాలా అద్భుతమైన చెట్టు ములికిది దీని గింజలతో లింగలేపనానికి తైలం చేస్తాము అలాంటి బలమున్న ఒక ఈ అద్భుతమైన చెట్టు లింగదొండ చెట్టు ఇది ఇటీవల కాలంలో సీజన్లో మాత్రమే దొరుకుతుంది వర్షాకాలము మరియు చలికాలము ఇది పోయిందంటే వాళ్ళ దొరకదు నీలగిరి చెట్టు అంటాము అంటే దీంట్లో తైలము మోకాల నొప్పులకు చాలా అద్భుతంగా పనిచేసే ఒక గుణము ఉండాలి కాబట్టి ఈ నీలగిరి చెట్టుని మనము ఈ ఒక మోకాల నొప్పుల తైలంలో వాడుకుంటున్నాము ఇలా అన్ని చెట్టు మూలికలను మనము చిన్న చిన్న పీసులుగా కత్తరించి దాన్ని మనము ఒక నాలుగు నుంచి ఐదు లీటర్లు నీళ్లు తీసుకొని ఒక ఇనపాండ్లి పెద్దదిగా ఉన్నది తీసుకొని దాంట్లో నీళ్ళు పోసి బాగా కాంచి ఈ ఒక్క ఆకుని మొత్తం దాంట్లో వేసేసేయాలి వేసేసి బాగా బాయిల్ అయ్యి ఆ ఒక ఐదు లీటర్ నీళ్ళు ఒక్క లీటర్ నీళ్లు మిగిలే వరకు కాంచుకోవాలి అలా కాంచుకున్న తర్వాత ఆ నీళ్ళని సపరేట్గా తీసి ఆకంతా పక్కకి ఫిల్టర్ చేసుకోవాలి దాన్ని చేసుకున్న తర్వాత దానికి సమమైనది నూగుల నూనె నల్ల నూగులు కావచ్చు తెల్ల నూగులు కావచ్చు ఏదైనా సరే నల్ల నూగుల నూనె పావు లీటరు లేదా అర లీటరు నూగుల నూనె తీసుకోండి సాసవల నూనె దొరుకుతుంది కొట్లో సాసవల నూనె అర లీటర్ తీసుకోండి రెండు కలిపేసి ఆ బాండ్లీలో పోసి ఈ ఒక్క మిగిల్చిన నీళ్ళని దాంట్లోకి పోసి సన్నగా ఇమరకాంచుతూ రావాలి అంటే మంట సన్నగా ఉండాలి ఎందుకంటే మనము ఆ తైలాన్ని కాంచేటప్పుడు దానిలోని గుణాలు అవతల పోకూడదు అలా పోయినాయంటే ఆ తైలము ఎందుకు పనికిరాదండి దానివల్ల ఆ తైలం గుణము మిగలాలంటే మీకు సన్నని మంట మీదనే దాన్ని కాంచుకోవాలి అలా కాంచి దాంట్లో ఉన్న నీళ్ళంతా పరిపూర్ణంగా అయిపోయిన తర్వాత మనం ఆ తైలాన్ని ఎత్తి ఇట్లా చేతి మీద వేసుకుంటే నీళ్లు కనపడకూడదు కొత్త తైలం మాత్రమే మిగలాలి అలా మనం టెస్టింగ్ చేసుకున్న తర్వాత తీసుకొని ఒక బాటల్లో పెట్టుకొని ప్రతిదినము తెల్లవారి లేచి నీరెండ బాగా ఎండదగులుతూ ఉంటుంది అలాంటి టైంలో మోకాళ్ళ మీద కావచ్చు మోచేలు కావచ్చు ఎక్కడే కానీ నొప్పులు ఉన్నాయంటే క్లీన్గా వేసి మర్దన చేయండి బొటన వేలు మనము బటన వేలుని బాగా యూస్ చేయాలి కాళ్ళ కాళ్ళు కావచ్చు ఎక్కడైనా కానీ మోకాళ్ళు మోచేతులు ఎక్కడైనా కానీ బటన వేలు బాగా ప్రెస్ చేసి మనము ఇట్లా మసాజ్ చేస్తూ వస్తే ఈ నరాల బ్లడ్ ఫ్లాట్ అయి ఉంటుంది ఎక్కడైనా అంటే రక్తము సంచారము స్థగించి ఉంటుంది ఆ రక్త సంచారం మళ్ళీ పునర్చేతనం కావాలంటే ఈ ఒక తైలాన్ని వేసి మనము ఇలా రుద్దుతూ వస్తే అక్కడ ఉన్న తై బ్లడ్ ఫ్లాట్ అనేది కరిగిపోతుంది మీకు రక్త సంచారం సుగమంగా జరుగుతుంది అలా చేస్తూ వచ్చినారంటే మీకు ఎలాంటి సమస్యలు లేకుండా మీకు మోకాల నొప్పులు కావచ్చు ఒళ్ళు నొప్పులు కావచ్చు ఎలా ఎక్కడైనా కానీ లే నొప్పులు అవన్నీ తగ్గిపోతాయి ఇది చాలా ముఖ్యమైనది మీరు ఆలోపతి డాక్టర్లకి నొప్పులు 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 అని చెప్పిపోయి వాళ్ళు ఇచ్చే పెయిన్ కిల్లర్లు తిని కిడ్నీ ఎఫెక్టు ఎముకల ఎఫెక్టు ఇలా చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసి తమకు తాముగా చేసుకోవాలని చెప్తున్నాను మీకు మీరుగా చేసుకునేదానికి కాని పక్షాన మా దగ్గర దీనికి సంబంధించిన ఆయలు మా దగ్గర దొరుకుతుంది మేము చాలా రకాల చెట్టు మూలికలు ఇంతే కాదండి మీకు చూపించినంతే కాదు ఇంకా చాలా రకాల చెట్టు మూలికల్ని మేము ఈ యొక్క ఆయిల్కి మిక్స్ చేసి మేము ఆయిల్ని తయారు చేస్తుంటాం చూడండి మా దగ్గర ఈ రకంలో ఆయిల్ దొరుకుతుంది ఇది చాలా తిక్కుగా ఉంటుంది మీలాగా చేసుకుంటే చాలా పల్స్గా ఉంటుంది కానీ ఇది చాలా తిక్కుగా ఉంటుంది ఆయలు ఈ ఆయల్ని చేతి మీద కానీ మోకాళ్ళ మీద కానీ ఎక్కడ కానీ వేసి ఇలా రుద్దుతూ ఉన్నారనుకోండి ఎండలో కూర్చొని ఐదు నిమిషాలు కూడా మీకు టైం ఉండదు మళ్ళీ ఎక్కడ నూనె పూసామని వెతుకులాడాల ఆ జిగుటు కావచ్చు ఏమి కావచ్చు నీట్గా లోపలికి చేతిలోకి కానీ కాళ్ళల్లో కానీ మీ ఒంట్లోకి దిగిపోతుంది మళ్ళీ అక్కడ ఏమనేది జిగుటే ఉండదండి చూస్తే మీరు ఎతుకుతా ఎతకాలి అలా ఉంటుందన్నమాట కానీ ఈ ఒక అద్భుతమైన ఆయల్ని మీరు ప్రతి ఒక్కరూ వాడుకోవాలని మేము కోరుకుంటున్నాము మా విలాసం వచ్చి బ్యాంగ్లూరు అంటే కర్ణాటక బ్యాంగ్లూరు రూరల్లో వసుకోట అని మేము అక్కడ నివసిస్తాము మీకు మీరుగా చేసుకోండి కాని పక్షాన మాకు కాల్ చేశారంటే మేము ఈ ఆయల్ని మీకు పంపిస్తాం ఇంటికి దగ్గరికి ఇట్లా మా దగ్గర చాలా రకాల ఔషధాలు దొరుకుతాయి దీనికి ఈ ఆయల్ ఒకటే కాదండి మా దగ్గర చూర్ణం అని చెప్పి మాకు దగ్గర ఒక మాత్ర దొరుకుతుంది ఆ మాత్ర ఈ ఆయిలు రెండూ వాడారనుకోండి చాలా అద్భుతముగా మీకు పనిచేస్తుంది మీ మోకాలలో ఉన్న గొజ్జు ఏది ఎండిపోయిండే గొజ్జండి ఏమంటున్నారో ఆ గొజ్జు మళ్ళీ ప్రిపేర్ అవుతుంది మీ మోకాళ్ళ నొప్పులు మ్యాక్సిమం రెండు నుంచి మూడు నెలలు వాడేలోపు మోకాళ్ళ చిప్పులు మార్చాలి అని డాక్టర్లు ఎవరు చెప్తున్నారు అలాంటి వారు కూడా ఆశ్చర్యపోతారు నూటికి నూరు పర్సెంట్లు తగ్గుతాయి అలా తగ్గుతాయనే మీరు ఫోన్ చేయండి నా దగ్గర మందు తీసుకోండి తగ్గుతాయి మేము ఇట్లా పేకు వీడియోస్ పెట్టి జనాల్ని ఆమార్చడానికి దానికి దీనికి మేము మీ ముందర కూర్చు కూర్చోలేదు దయచేసి ఎవరే కానీ మీరు వైద్యులేనా అని ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోండి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఔషధాలు తీసుకొని వాడండి కంపల్సరీ నూటికి నూరు పర్సెంట్లు మీకు ఎలాంటి సమస్యలున్నా కూడా పరిహారం చేస్తాము నమస్కారం అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి